వెల్కమ్ టు R360 న్యూస్. నేను మీ సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. దసరా ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే. సేవ్ నల్లమల పేరుతో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నంద్యాల లాయర్స్ ఆందోళన. శ్రీకాళహస్తిలో వీఐపీలకు ప్రత్యేక వసతులు కల్పిస్తాం. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలి. ఇక వివరాలకెళ్తే, వీఐపీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే విధంగా సదుపాయాలు ఏర్పాటు చేస్తామని శ్రీకాళహస్తి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధికై ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్పై కలెక్టర్ భరత్ గుప్తాతో 2 సార్లు కలిసి చర్చించమని అన్నారు. ఇక్కడ 7 మంది లాడ్జీ యాజమాన్యంతో చర్చలు జరిపామని, వారి లాడ్జీలను దేవస్థానంకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా అధికంగా డబ్బులు అడుగుతున్నారని, వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే ఇక్కడ లాడ్జీ యాజమాన్యానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ఆలయం అభివృద్ధికై ఉన్నత అధికారులతో చర్చించి ఆలయ అభివృద్ధి కొనసాగిస్తామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. వీఐపీ వచ్చినప్పుడు ఆలయంలో జరిగే ఎటువంటి పూజా కార్యక్రమం ఆపమని, పూజా కార్యక్రమం అనంతరమే వీఐపీలకు స్వామి అమ్మవార్ల దర్శనం ఉంటుందని అన్నారు. సపోజ్ లోపల వేరే విఐపీలు ఉండొచ్చు, ఆరు ఏదైనా సేవలు జరుగుతూ ఉండొచ్చు, మనం ఈ విఐపీని తీసుకెళ్తే ఆ సేవల్ని ఆపేయడము. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడికి జరిగే సేవల్ని ఎవరికోసం ఆపమండి? సపోజ్ ఒక విఐపీ వస్తున్నాడు అని నేను భగవంతునికి ఒక సేవ జరుగుతూ ఉంటుంది, ఆ సేవను ఆపేసి విఐపీని పంపించడం అనేది దట్ ఈస్ అది సంప్రదాయం కాదు యాజ్ పర్ ఆగమశాస్త్రం. డెఫినెట్లీ ఆ సేవ ఆ టైంలో భగవంతుడికి జరగాలంటే జరిగిపోతుంది. అది ఎవరైనా రావచ్చు, అది ఎంత పెద్ద వ్యక్తి అయినా రావచ్చు, ఆయన కోసమనే ఆపడం అనేది జరగదు. సేవ జరుగుతుంది, ఆ వ్యక్తిని ఆపుతాం. ఆ వ్యక్తిని ఆపడానికి ఆయన స్థాయిని బట్టి ఆయనకు ఒక ప్లేస్ ఒకటి క్రియేట్ చేస్తాము, ఇక్కడ కూర్చోబెడతాము. కూర్చోబెట్టి ఆయన కొన్ని కంఫర్ట్ చేసిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి మనం అంటే దర్శనం చేయిస్తాం. దానికి సంబంధించి ఇక్కడ ఒక విఐపీ లాంజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. ఆ విఐపీ లాంజ్లో వాళ్ళు వెయిటింగ్ ఉంటుంది. ఒక ప్రాపర్గా ఒక 10-15 సోఫాస్ పెట్టేస్తాము. అక్కడ వచ్చి కూర్చుంటారు. వచ్చి కూర్చున్న తర్వాత ఒక చాయ్ కాఫీను ఒక వాటర్ బాటిల్ ఏదో ఇస్తారు. సమ్ రీడింగ్ మెటీరియల్ కూడా పెడతాము. రైట్, విల్ మేక్ దెమ్ కంఫర్టబుల్. ఇప్పటివరకు ఏంటంటే, ఇంకోటి డోనర్స్ డేటాబేస్ లేదు ఇక్కడ. అంటే డొనేట్ చేశారు, వెళ్ళిపోయారు. చాలామంది డొనేట్ చేస్తున్నారు, చేసిన వాళ్ళకి సౌకర్యాలు లేవు మన దగ్గర. నేను అయ్యా నేను డోనర్ 100,000 రూపాయలు ఇచ్చాను అంటే ఇక్కడ పట్టించుకునేవాళ్ళు లేడు, వాడు ఎవరో తెలియదు. రైట్, సో అటువంటిది డేటాబేస్ మన దగ్గర ఏదైతే ఉందో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని కొంచెం తీసుకుని, ఇంకా ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి టైంలీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి. కార్యరూపం తాల్చడానికి టేక్ సమ్ టైం, ఒక రోజుల్లో జరిగే పని కాదు. మెయిన్గా ఈ ఏమంటారు, విఐపీస్కి అనేది ఎవరు విఐపీ ఎవరు నాన్ విఐపీ అనడానికి ఒక సిస్టమ్ డెవలప్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము. అవి డెవలప్ చేసిన తర్వాత నేను అగైన్ ఐ విల్ షేర్ విత్ ఆల్. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు దగ్గర నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాయలసీమలో హైకోర్టు అనేది భిక్ష కాదని, మా జన్మ హక్కని వారు అన్నారు. కర్నూలులో హైకోర్టు వచ్చేంత వరకు మేము ఉద్యమిస్తామని వారు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి మద్దతుగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘం జాక్ నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి షేక్ రియాజ్, రాయలసీమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయుడు, విద్యార్థులు, న్యాయవాదులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
సేవ్ నల్లమల్ల పేరిట నల్లమల్ల అడవులను రక్షించేందుకు ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహ యాదవ్ అన్నారు. యురేనియం మైనింగ్ తవ్వకాల వల్ల పర్యావరణంపై ప్రభావం పడుతుందని తక్షణమే ఆపాలని, లేనిచో ప్రజా ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహ యాదవ్ హెచ్చరించారు. యురేనియంపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్షం ఏర్పాటు చేయాలి, రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేపడతామని అన్నారు. తవ్వకాలను అడ్డుకొని తీరుతామన్నారు. నల్లమల్ల అడవిలో యురేనియం మైనింగ్ తవ్వకాలు చేసి పర్యావరణాన్ని, మనుషుల జీవితాలను, పశుపక్షాదుల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసేందుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దసరా గోడ పత్రికల ఆవిష్కరణ. శ్రీకాళహస్తి దేవస్థానంలో స్థానిక శాసనసభ సభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా దసరా గోడ పత్రికల ఆవిష్కరణ కావించారు. స్థానిక శాసనసభ సభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి స్వామి అమ్మవార్ల దర్శనం కావిచ్చారు. శాసనసభ సభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి దేవస్థానంలోని కనకదుర్గమ్మకు తన స్వంత డబ్బులతో వెండి కిరీటం చేయిస్తానని అన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం చరిత్ర భక్తులకు తెలిసే విధంగా ఆలయంలో వేద పండితులు భక్తులకు ఆలయ పురాణ కథ చెప్పాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆదేశాలు జారీ చేశారని అన్నారు. కనక దుర్గమ్మ దేవి నవరాత్రులు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈవో గారితో కూడా డిస్కస్ చేశాను. మన గుళ్ళోపల కనక దుర్గమ్మ గారు ఉన్నారు, వాళ్ళకి కూడా వెండి కిరీటం ఇప్పుడే నేనే నా సొంత డబ్బులతో ఈరోజు ఈవో గారు చెప్పాను. అదేవిధంగా దుర్గమ్మ అవుతాని మళ్ళీ టెంపుల్ లోపల నావుపోము, సాలిపురుగు, ఏనుగు, గణపతి వీటికన్నిటి కూడా వెండితో చేయించాలనుకుంటున్నాను. ఎందుకంటే మన కాళహస్తి అంటే ఇదేమిటి, ఏం స్టోరీ, హిస్టరీ ఏమిటి, అందువల్ల మనకు చాలామందికి కూడా తెలియదు. వచ్చినప్పుడు కంపల్సరిగా దేవుని ఎలా మనం దండం పెట్టుకొని అమ్మవారిని, స్వామివారిని, అదేమాగా పాత ఎలా అయితే మన గుడిని ఫేమస్ అంటే ఈ మూడిటి వల్ల శ్రీకాళహస్తి ఎలా వచ్చిందో భక్తులకంతా చెప్పేదానికి మనం ఈవో గారితో డిస్కస్ చేసి అక్కడ రోజు కంపల్సరిగా పూల అలంకారం ఉండాలి, వచ్చిన వాళ్ళకంతా భక్తులకంతా కూడా హారతి ఇచ్చి శ్రీకాళహస్తి హిస్టరీ చెప్పాలని ఇప్పుడే ఈవో గారితో రిక్వెస్ట్ చేశాను. ఈవో గారు కూడా మినిట్లు దాని మీద రేపు నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పినారు. అక్కడ కూడా వెండి అన్నిటి కూడా నా సొంత డబ్బులతో చేయించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మహానుభావుడు వల్ల గెలిచాను. అందువల్ల లోపల అమ్మవారి గుళ్ళు లోపల కూడా అమ్మవారికి ఒక వెండి కిరీటం, అమ్మవారికి లోపల ఈశ్వరు గుళ్ళ లోపల గంగాదేవుని ఆమెకి ఒక వెండి కిరీటం, అదే మాదిరిగా మరలా వస్తే ఈశ్వర్ టెంపుల్ లోపల అమ్మవారిద్దరు యజ్ఞం చేసిన ప్లేస్ అవుతుంది. ఆ రెండింటి కూడా వెండి తయారు చేసి ఆ రెండు కూడా నా సొంత డబ్బులతో, ఎందుకంటే దేవుడు చాలా పవర్ఫుల్, సున్నం తీసుకొని పోయినా కూడా
వదలరు అంటారు. అంటే ఎంత పవర్ఫుల్ కాలాస్ తీసుకోరు. అందువల్ల మనం ఈరోజు దేవుడికి మనం ఎంత ఇచ్చినా చిన్న భక్తులు. చాలామంది దాతలు వచ్చి ఇచ్చారు. ఏదో నాతో ఏదో ఒక ఆలోచనలో నేను ఎమ్మెల్యేనత ఏదో దేవుడికి ఉడతా భక్తి. నేనేమి అని బంగారు చేసే స్థితిలో నేను లేను కాబట్టి ఉడతా భక్తి వెండి దేవుళ్ళకి చేయిస్తున్నాను. కాబట్టి ఈరోజు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంఘం నాయకులు నకలమిట్ట శ్రీనివాసులు అన్నారు. కర్నూలు జిల్లాలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని కర్నూలు ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయే ముందు కోస్తా నాయకులకు ఆంధ్ర నాయకులకు 1937 శ్రీబాగ్ ఒప్పందం జరిగిందని, రాయలసీమ అత్యంత వెనుకబడిన రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని అప్పట్లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కొన్ని మార్పుల వలన ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు తరలించడం జరిగిందన్నారు. అయితే ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీమా హక్కుల సాధన కోసం యువత ఉద్యమించాలని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అన్ని అంశాలలో రాయలసీమకు 40% వాటా కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరు హిందీలో మాట్లాడాలని భారత ఫుడ్ కార్పొరేషన్ ప్రాంతీయ అధికారి శశిధర్ రెడ్డి మరియు రాగసుధ అన్నారు. జాతీయ హిందీ దినోత్సవాన్ని భారతీయ ఫుడ్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ భాష హిందీ అని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిందీ భాషను అభివృద్ధి చేసే విధంగా హిందీ దినోత్సవాన్ని జరుపుతున్నారని అన్నారు. ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే హిందీ భాష తప్పనిసరి అన్నారు. ప్రతి ఒక్కరూ హిందీలో రావడం మాట్లాడడం నేర్చుకోవాలి అని అన్నారు. హమ్ హిందీ పక్వాడా అబ్ మనాతే హై ఇస్ వజహ సే హమ్ హిందీ దివస్ భీ మనాతే హై హిందీ కాంపిటీషన్స్ హమారా స్టాఫ్ కే లియే హమారా కర్మచారి కే లియే వివిధ కాంపిటీషన్స్ కండక్ట్ కియా అబ్ హిందీ వర్క్షాప్ భీ హిందీ కార్యశాల భీ కండక్ట్ కియా సబ్ లోగ్ కా హిందీ దివస్ కా శుభకామనాయే. భారతీయ ఖాద్య నిగమ్ జిల్లా కార్యాలయ కర్నూల్ మే క్షేత్ర ప్రబంధక్ శ్రీ శశిధర్ రెడ్డి మహోదయ్ జీ ఔర్ ప్రబంధక్ పద్మావతి జీనే యహాన్ పే ఇస్ కార్యాలయ మే హిందీ దివస్ మనాయా గయా హై ఔర్ సభీ కార్యాలయ వాసియో నే కాంపిటీషన్స్ కండక్ట్ కియా ఔర్ సబ్ లోగ్ ఉత్సుక సాహెబ్ భాగ్ లియా హై ఔర్ ఇస్కే దౌరాన్ ముజే చీఫ్ గెస్ట్ కే దౌరాన్ ముజే యహాన్ పే ఇన్వైట్ కియా హై మై రాగా సుధా హూ రాగాస్ అకాడమీ ప్రొపరేటర్
और इस दिवस को धार्मिक लोग एकता में जुड़ते हैं और हम तिरंगे को जैसे सम्मान करते हैं राष्ट्रभाषा हिंदी को भी ऐसे सम्मान देना चाहिए। ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. మార్పు కోసం ఒక్కడుగు ముందుకు.